గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ తెలుగు ఇండస్ట్రీ మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారు మ్యూజికల్ అంగ తమిళ పాత మరగదమణి మ్యూజికల్ ఈయనెవరు ఈయన ఆయనే హిందీ మే దేఖేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్ అంటే పేర్లు మారుతూ ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం కానీ ఒరిజినల్లో మాత్రం గెటప్లు మారటం లేదు పేర్లు మాత్రమే మారుతున్నాయి ఓకే నెక్స్ట్ మీమ్ సో ఇదండి సంగతి ఎలకత్తమ్మ ఫిల్లియా ఎలకత్త దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి చాలా ఇది జస్ట్ ప్రెజెంట్ చేసాము నెక్స్ట్ ఆ స్పీడ్ ఏంటన్న సాంగ్ ఇంకా 1.5x లో పెట్టినా కూడా అన్ని చెక్ చేసుకున్నాము అయినా ఏంటి స్పీడ్ అంటే స్పీడ్ లో పెట్టారేమో అని ఒక ఫీలింగ్ కాదండి మీకు మీకు ఎలా అనిపించింది చరణ్ అసలు ఇన్నిసార్లు మళ్ళీ ఇంకొకటి 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 అన్నప్పుడు మీ ఇన్నర్ అందర్ బహర్ లాగా మీ ఇన్నర్ వాయిస్ ఏంటి ఇందాక లూప్ అనే వచ్చింది కదండి ఆ లూప్ లోకి వెళ్ళాం అంతే చేస్తూ 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 మకాలు పడిపోయి మేము పడిపోయి అంటే ఫీలింగ్స్ లేవు మీకు ఇంకా ఫీలింగ్స్ లేవు అసలు లేవు చేస్తూ ఉన్నారు మీరు అంతే ఓ మర మనిషి ఒక స్పై క్యామ్ కనుక అలా నెమ్మదిగా రూమ్ లోకి వచ్చి ఉంటే అయిపోయి ఇలా ఇలా పడిపోవడం అంతే సోయ్ లేకుండా రాత్రి కలలు కూడా సింక్ లోనే ఉండాలి బాబు మీరు కాదు సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం ఇండియా అంతా నాటు 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 ఇందులోనే ఉన్నారు కానీ చరణ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమై ఉంటుంది తారక్ ఆ టైంలో లోపల అంటే మళ్ళీ వన్ మోర్ ఇంకో ఇంకొక నా భయం ఇప్పుడు నేను అన్న ఫీలింగ్స్ ఏంటి అబ్బా ఇంకా ఆపు జక్కన్న ఆపండి ప్లీజ్ నేను లోపల చరణ్ అదే వాయిస్ తారక్ చూస్తా చెప్తాడని మీరు చెప్పరు బయట కండు ఇలా మామూలుగా ఇలా చూసి అంటాడు కదా జక్కన ఏంటిది వచ్చింది కదా బాగా అంటే నాతో వచ్చింది కదా బాగా జక్కన వచ్చింది కదా బాగా మీరు మాత్రం అనుకున్న ఇలాగే నవ్వేస్తారు కదా అంటే ఏం చెప్పినా ఇలా నవ్వేసి ఆ తర్వాత ఆ టైంలో నవ్వితే కొంచెం బీపీ రైజ్ అవుద్ది ఓకే నా జీవితంలో మాత్రం అసలు ఒక్కసారి అబ్బా ఆ మానిటర్ అది ఎక్కడుందో దాన్ని ఎరగొట్టేద్దాం అన్న ఫీలింగ్ మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది కదా అంత స్పీడ్లో ఎవరైనా చూస్తారా సింక్ వెళ్ళిపోద్ది కదా ఆ పాటను ఎలా చూడాలి అలాగే చూడాలి స్టెప్ ఫ్రీజ్ మేము ఇలా 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 అదిగో తారక కొంచెం పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిందా మామూలుగా వదిలేయండి ఈక్వల్గా వెళ్ళింది కదా బాగానే వెళ్ళింది అట్ట కాదు అలా పాజ్ చేసి అదిగో ఒకటి పైకి ఉంది ఒకటి పైకి ఉందా ఇప్పుడు అక్కడికి ఎలా పెట్టాలి నేను నేను అన్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా జక్కన్న అది అలా ఉంటుంది తన స్టైల్ నా తంది నా స్టైల్ నాది ఇద్దరు స్టైల్స్ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇద్దరు ఒకటే లాగా ఆడడం నాకు ఆ స్టైల్ ఈ స్టైల్ కాదు నాకు స్టైల్ ఉంది అలాంటి సినిమా ఇంత ఉంది కదా నాకు ఆ కోకోకోలానే కావాలి ఇలా నాకు ఆ స్టైలే కావాలి స్టెప్ ఫ్రీ సుమా నిజంగా రాక్షసుడు అన్యాయం అంటే ఈయనకి చాలా ముందు చూపండి ఎప్పుడైనా ఈయనకి దూరదృష్టి ఎక్కువ కదా ఇలాంటి మీమర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళ పని ఏంటి ఏదైనా ట్రైలర్ రాగానే ఏ ఈ షాట్ అక్కడిది ఆ షాట్ ఇక్కడిది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ కాలు పైకి వెళ్ళింది ఈ కాలు కిందకి వెళ్ళింది అని వాడు సర్కిల్ వేస్తాడు అది లేకుండా చేశాడు వేస్తాడు మీరు ఇంకోటి అడగాల్సింది 17 టేకుల తర్వాత ఏ టేక్ ఓకే చేశారు అప్పుడు ఏ టేక్ ఓకే చేశారు అప్పుడు నాకు అది తెలియట్లేదు మీకు తెలుసా అండి మీకు ఆఫ్ కోర్స్ తెలుసా అండి ఎడిటింగ్ లో చూసినప్పుడు ఏది పర్ఫెక్ట్ గా ఉండదు రెండో టేక్ ఏంటంటే అవునా ఏం సార్ ఏదో సుమారుగా ఎడిటింగ్ లో చూసినప్పుడు ఏది బాగుందో అన్ని రకాలుగా సో 17 కావాలా సార్ 17 సార్ రెండోలో కూడా చూస్ చేసుకోవచ్చు రెండోదే బాగుండింది కదండి కాదండి ఇంకా ఏదో పర్ఫెక్షన్ వస్తుందని చెప్పి చేస్తాం మీరు చేయలేకపోయారు అంతకన్నా పర్ఫెక్ట్ ఎంత మాట ఏమంటివి ఏమంటివి మీరు చేయలేకపోయారంటీరా ఇప్పుడు చేస్తారు వాళ్ళు కావాలంటే రెండు కాళ్ళు అల్పులు అధములు అయిన వాళ్ళ గురించి మనకి ఇక్కడ అసందర్భ ఎంత మాట మిమ్మల్ని కూడా అనేసారు నేను కాకపోతే ఆయన ఏమన్నా చూస్తా Come on, I challenge. అవును రాజమౌళి గారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ఆ స్టెప్ ఒకసారి చేయొచ్చు కదా లేదు అన్నిసార్లు చూశారు కదా ఫ్రీ ఇప్పుడు నేను మొన్న ఆయన దగ్గర మాట తీసుకున్నాను ఈ సినిమా సక్సెస్ అవుతాయి కాదు అయిపోయింది ఆ సక్సెస్ అయిన రోజు ఆడియన్స్కి థ్యాంక్స్ ఎలా చెప్పాలి ఆయన నాటు నాటు స్టెప్ అయ్యాను మేమిద్దరం ఫ్రీజ్ చేసి ఇది ఇక్కడ ఇలా వెళ్ళింది ఇది అలా వెళ్ళింది కరెక్ట్గా పెట్టాను అంటే ఆయనతో పాటు జోడి ఇంకొకళ్ళు ఉండాలి కదా కీరవాణి గారు అయితే బెటర్ అంటారు ఇప్పుడు దీంట్లో విఎఫ్ఎక్స్ మిక్స్ చేద్దాం ఆయనతో ఆయనే రెండు సార్లు అయ్యాల్సి వస్తుంది వేరే వేరే డ్రెస్ అంటే మీరు ఎప్పుడైనా ఇన్సైడ్ సీక్రెట్ గా ఎవరు లేనప్పుడైనా ట్రై చేసి చూసారా
సర్లేండి, ఎన్ని ప్రమోషన్స్ ఎక్కడెక్కడ తిరిగారు, మీకు మాత్రం ఏం గుర్తుంది? నెక్స్ట్ నీ సీన్ అయిపోయిందా? ఏంటైపోయేది? పొద్దున్న నుంచి తీస్తానే ఉన్నాడు జక్కన. అయితే నేను గిల్లుతా, నువ్వు స్టార్ట్ చెయ్యి. ఎంతకి తెగించారా? ఇందులో జోక్ ఏం లేదు, ఇది నిజం, ఇది నిజం. ఇందులో జోక్ లేదు, నవ్వడానికి. ఇది మేమ్ కాదు, ఇది కరెక్ట్ గా అంటే నాకు తెలిసి ఇది ఎవరో ట్రిపుల్ ఆర్ టీమే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా, చెప్పలేము. గోస్ట్ గోస్ట్ మీమ్స్ అంటారు వీటిని. కార్తికేయ చేసి ఉంటాడు కూడా. ఇందులో నీ హస్తం ఉందా? నేను ఒక సీక్రెట్ వెల్లడించొచ్చా? Yes, please, please, please. ఎలాంటి రాజమౌళి ఎలాంటి దర్శకుడా అని నేను వద్దంటే ఆగిడట్టు కాదండి. ఈ సీక్రెట్ మాత్రం, ఇది మాత్రం బాబోయ్, నేను నాకు అంటే నాకు ఇన్నేళ్ల నుంచి దాదాపు 20-21 సంవత్సరాల నుంచి తెలుసుగా, అసలు నాకు ఒక ప్రతిసారి ఒక కొత్తలా కనిపిస్తాడు కదా. బాంబేలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది, మమ్మల్ని అలా పైకి ఓ 100 అడుగులు ఉంటుందా, 100-80 అడుగులు ఉండొచ్చులే, మీకేం తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా అనిపిస్తుంది, మా పై నుంచి చూస్తే మాకు రోపులు కట్టి ఈయన గుర్రంలోంచి రావాలి, నేను బైక్లోంచి రావాలి. దీనికి మాకు రిహర్సల్స్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి రిహర్సల్స్ ఏంటి కార్తికేయ అన్న? అదే బాబా మామూలుగా ఒక పని చేయడుగా, ఇప్పుడు నువ్వు ఆయన గుర్రంలోంచి నువ్వు బైక్లోంచి రావు. గుర్రంలోంచి బైక్లోంచి రావడం ఏంటి, మామూలుగా ఇలా రావచ్చు కదా అన్న, పైనుంచి రావాలంటే అన్నాడు. పైనుంచి రావడం ఏంటని రిహర్సల్ అయిపోయింది, రానే వచ్చింది ఆ తరుణం. మాకేం తెలియదు, వచ్చాం ఊపాము, అందరూ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ, వచ్చాం ఇలా అనుకున్నాం, వెళ్ళిపోయి కూర్చున్నాం.